నువ్వు అనారోగ్యం వచ్చింది, అనారోగ్యం వచ్చినాడు మన దగ్గర ఎవరున్నారు? ఎవ్వరలేదు. బాధ తెచ్చుకోడు ఉన్నారు చుట్టూరు. కుక్కి మంచంలోను కూలబడ్డప్పుడు దిక్కునేకెవరే చిలుక, మందు నూరెట్టివారు, నోట పోసేటివారు, జనొకని చెప్పేవారు, జడుపు తీర్చేవారు. దగ్గర 10 మంది దాపున 10 మంది అట్టి వారు చోర్లయ్యి వస్తురే అడు చెప్తానే జరుగుతుంది అనుకోండి, వాడికి అడ్డుపోతుందని భయమే. ఆయన మరి ఎలా అవుతుంది? మన ఇంట్లో వాళ్ళకి ఒకటి వస్తేనే వచ్చారు, తప్పదు. అన్నీ ఎన్ని కూడా మాకు అదే పనులు ఉన్నాం కాబట్టి చిన్నప్పటి నుంచి. ఎన్నాళ్ళు బ్రతికినా ఏమి నిత్యం లేదు, కొన్నాళ్ళ కోరా మచ్చిక. ఏది నిత్యం? ఇది ఒక్కటే నిత్యం, ఈ శుభాకాశం ఒక్కటే నిత్యం, మిగిలినంతా నిత్యం కాదు. అది ఎప్పుడు ఉంటుంది, ఏ యుగమైనా ఇదే ఉంటుంది. మిగిలినన్నీ మార్పు చెందుతాం, మనుషులు ఆవి పరిస్థితి చూడండి. ఇవన్నీ అప్పుడు తాటాకిల్లో పెడతాం, బంగాళాదుంపలు, మ్యాండ్ వచ్చు, దాపలు వచ్చు, ఈ అయిపోయాక ఇంకేమొస్తాయి మనకి? ఎంత ఏ వాతావరణాన్ని బట్టి ఆ ఇళ్ళు ఉంటాయి. ఇవన్నీటి మీద మోజు పెడితే మన జన్మ గురించి మనం ఇంకెప్పుడు తెలుసుకుంటాం? జన్మం చేద్దాం ఎప్పుడు చేసుకుంటాం? ఆ మొన్న టైం అంతా వేస్ట్ అయిపోతాయి. అంటే రోజు వండుకోవటానికైనా, నువ్వు కొడతా తింటానికైనా, నేను అదే ఉన్నానని తెలుసుకోవటానికి వచ్చాం. సుకృతి ఉండి వచ్చాం కాబట్టి, సత్సంగం ద్వారా మనం తెలుసుకున్నాం కాబట్టి ఇంకా బాగా ఇంకా బాగా ఇంకా బాగా రాణించాం. నిద్ర పట్టింది అన్నారా టైం వేస్ట్, నిద్ర లేదు అన్నారా బాగుంది. తత్వవిచారణ మామూలు సోకారు, తత్వవిచారణలో ఉంటారా మంచిది. ధ్యానమే చేయకపోయినా సరే, మళ్ళీ నిద్రపోతా, మళ్ళీ లేస్తా, మళ్ళీ నిద్రపోతా, మళ్ళీ లేస్తా, మళ్ళీ కూర్చునేదాన్ని, మళ్ళీ పడుకునేదాన్ని, మళ్ళీ కూర్చుందాన్ని, మళ్ళీ పడుకుంటే నిద్ర వచ్చేస్తుందని కూర్చున్నాను. ఇప్పుడేనా ఇలా పడుకుంటే ఎప్పుడో తెలియకుండా నిద్ర వచ్చాను. అది ఈ వయసుకి ధ్యానం చేస్తే నిద్ర వచ్చాను, ఇది పడుకుని చెప్తే ఆ వయసుకి వేరు, ఈ వయసు అన్ని మేము ఇటువంటి అన్ని తత్వవిచారణ చేసుకుంటా మనసు ఎవరొకరికి ఎప్పుడూ ఉంటానే ఉంటుంది. ఆలోచన ఉండదండి, ఈ ఆలోచనతో మేము ఆ రోజుల్లో ఎంత బాగా చేసుకున్నామో ధ్యానం. ఇప్పుడు అంతలా కూర్చోలేకపోతున్నామే, మెళ్ళ ఇల్లు ఆగుతున్నాయే, నడువులు ఆగుతుంది అని బస్టి కూడా వేసినని తీసుకోవడం కాదు రోజంతా. ఎవరో లేకపోతే శుభ్రంగా అప్పలో స్కూల్కి వెళ్ళి వచ్చే వరకు ఎవరు లేకపోయినా అలా చేసుకునే వాళ్ళు రేయం పగలం. ఇప్పుడు అలా కుదరట్లేదే, అంటే ఖాళీ ఉన్నా ఎంత కుదరట్లేదు. అప్పుడు ఖాళీని ఏం చేసేవాళ్ళు ఎవరు లేనప్పుడు? ఆ వయసులో ఆ శక్తులు. ఇప్పుడు ఖాళీ ఉన్నా అంత సెట్ చేయండి, ఉన్నది ఉన్నట్టే మనం మాట్లాడుకోవాలి. అర్థమైందా? రెండోది లేదు, రెండోది ఏంటంటే మాయ, ఉన్నది బ్రహ్మే. ఇంకా రెండో భావం లేకుండా మనం అలా ఉంటాం. ఆకర్షాసం బ్రహ్మార్పణమైన జీవితాలు గడుపుతావు. ఏ క్షణాన్ని నువ్వు చచ్చిపోతావు, చచ్చిపోతావు అనే ట్రైనింగ్ ఒక రకం, సగంగా నువ్వు చచ్చిపోతావు అనేటప్పటికి ఆ మనసు ఏమీ పడుతుంది. పరమాత్మగా మిగలాలి అని అదే ధ్యేయంలో మనం పెట్టుకున్నప్పుడు ఒక్క సెకండ్ కూడా వేస్ట్.